ఏదో ఫోర్స్డ్ గా ఒక మెసేజ్ ఇచ్చినట్టు కాకుండా తన గుండె లోతుల్లోంచి వచ్చిన ఒక మంచి ఆలోచనకి మంచి మాటల్ని జోడించి మనకి డైరెక్ట్ గా ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా ఇంజెక్ట్ చేసేస్తారు త్రివిక్రమ్ గారు. అంత అద్భుతమైన డైరెక్టర్. అండ్ ఈ రోజు ఈ అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి ఆయన ఇంత అద్భుతమైన ఒక కాన్సెప్ట్ ని తీసుకురావడం మాకు యాజ్ ఎ ఫీమేల్ అంటే ఒక స్త్రీగా చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు మీ ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఐ థింక్ యూ షుడ్ టాక్ అబౌట్ దట్ టు. అందరికి నమస్కారం. ఈరోజు కొంచెం 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడుతాను, అందరిని విసిగిస్తాను, క్షమించాలి. ఈ సినిమా ప్రతి సినిమా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. అందరం బాగా చేద్దామనే మొదలు పెడతాం, ఒక కథ తీసుకుని అందరం కలిసి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని. సో ఈ కథకి మొట్టమొదటి ప్రేక్షకుడు దాదాపుగా 99.9% హీరోనే అవుతాడు. అలాగే ఈ సినిమాని మొదలు పెట్టడానికి, పూర్తి చేయటానికి, 4 రోజుల్లోనే 100 కోట్లు దాటించడానికి అన్నిటికీ కూడా సారథి నందమూరి తారక రామారావు. ఇందులో వినయమేమీ లేదు, నిజం ఇది. ఈరోజు నేను ఎవరిని పొగడ్డానికి ఏమి చెప్పను, నిజంగా నా మనసులో అనిపించినే చెప్తాను. అనిపించకపోతే నేను మౌనంగా కూర్చుంటాను బేసిక్గా, అంతేగాని నాకు లోపల లేకుండా నేను పొగడలేను. కాబట్టి మొట్టమొదట ఈ కథ చెప్పినప్పుడు దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఏది, దీంట్లో 6 పాటలు ఎక్కడ, 4 ఫైట్లు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటివి ఏమి అడగకుండా, ఎందుకంటే ఈ సినిమాలో ఫైటే లేదు. ఈ సినిమాలో ఫైట్ లేదు అసలు. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నవి ఎమోషనల్ సీన్స్. నేను అందుకే మొదటి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్ తీలే, వాళ్ళు ఫైట్ మాస్టర్ల స్థాయి దాటేశారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా వైర్లు కట్టి ఎవరినైనా లాగి పడేయండి అలాంటివి అంటే వాళ్ళకి అర్థంగా చూస్తారు మనం పెద్ద పెద్ద కళ్ళతో. ఎందుకంటే వాళ్ళు కథలో కూర్చోవాలి, కథ గురించి వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఒక పీస్ ఆఫ్ ద ఫిల్మ్ని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు. సో నేను వాళ్ళని స్టంట్ మాస్టర్లని, ఫైట్ మాస్టర్లని పిలవను. దే ఆర్ ద యాక్షన్ డైరెక్టర్స్. దే డైరెక్ట్ ఏ పీస్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఎ ఫిల్మ్. ఆ స్థాయికి నేను ఇది ఎప్పుడు అంటే మేము కలేజీలో కలిసి పనిచేసినప్పుడు అబ్జర్వ్ చేశాను నేను వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న ఎమోషన్ ఒకవేళ లేటెంట్గా దాక్కుని ఉంటే కనుక దాన్ని బయటికి తీసుకురాగలరు, లేదా ఆల్రెడీ అక్కడ అది ఫోర్ ఫ్రంట్లో ఉంటే కనుక దాన్ని వేరే స్థాయికి పెంచగలరు, లేదా అక్కడ ఒక అనవసరమైన ఎమోషన్ ఉంటే దాన్ని కత్తిరించి పక్కన పెట్టగలరు. ఈ సినిమాలో క్లైమాక్స్లో ఫైట్ అక్కర్లేదని మొట్టమొదటి చెప్పిన ఫైట్ మాస్టర్లు కూడా వాళ్లే. సో అందుకని వాళ్ళని ఈ సినిమాకి నేను ఫైట్ మాస్టర్లు అని చెప్పను. సో వాళ్ళు ఫైట్ మాస్టర్లు కాదు, ఎందుకంటే ఈ సినిమాలో ఫైట్ లేవు. అలాగే సో ఇలాంటి ఫైట్లు లేని, పాటలు లేని సినిమాని ఒప్పుకోవటానికి ధైర్యం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారికి, ఎందుకంటే రెండు బాగా చేయగలిగిన సత్తా ఉన్న నటుడు, ఒక పెద్ద స్టార్, దాన్ని ఒప్పుకున్నందుకు గాను ఆయన ధైర్యానికి ముందు నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అంటే మొదట ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇది మాకు ఎందుకు ఎమోషనల్ జర్నీ అంటే, మా అందరికీ ఒక పరాజయం తర్వాత నేను మొదలుపెట్టిన సినిమా, ఒక విషాదం తర్వాత రిలీజ్ అయిన సినిమా, వీటన్నిటినీ దాటుకుని ఒక వెల్లువలాగా ఇంత సక్సెస్ని మాకిచ్చి పండగ నిజంగా మా ఇళ్లలోకి కూడా తీసుకొచ్చిన మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ సినిమా నాతో పాటు నాకు నా అతి ముఖ్యమైనటువంటి స్నేహితుడైనటువంటి చిన్నబాబు గారికి, మా ఇద్దరికి చాలా 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 ఇంపార్టెంట్. సో మనిద్దరికి నిజమైన కంగ్రాచులేషన్స్ చిన్నబాబు గారిది. ఎందుకంటే నేను ఆయన ఎప్పుడు ప్రొడ్యూసర్గా చూడను, వాళ్ళు ఎలా ఫైట్ మాస్టర్లు కాదు, ఆయన ప్రొడ్యూసర్ కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఎప్పుడు తక్కువ ఖర్చు పెట్టని అడగాలి, ఆయన నచ్చకపోతే ఈ సీన్ మళ్ళీ తీయని అడుగుతాడు. అందుకని సో నాకు మొదటి విమర్శకుడు ఆయన, ఇది బాగాలేదు అని చెప్పడానికి. సో నా గ్రేట్ ఆంధ్ర, నా తెలుగు 360 అని చిన్నబాబు గారే. సో వాళ్ళందరికంటే ముందు. సో ఇది దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ జర్నీలోకి వస్తే, ఈ సినిమాలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ మాతో నిలబడి పనిచేసిన
బసిరెడ్డి జగపతి బాబు గారు చాలా నిజాయితీగా నమ్మి, అంటే తక్కువ నిడి ఉన్న పాత్రలో చేసిన కూడా ఎక్కువ కాలం పాటు జనాల్లో గుర్తుండిపోయేలా యాక్ట్ చేసిన నవీన్ చంద్ర, శత్రు, పవన్, బ్రహ్మాజీ, నర్రా, సంతోష్, ఈశ్వరీరావు గారు అండ్ సితార గారు, దేవయాని గారు, సుప్రియా పాఠక్ గారు, ప్రతి అంటే వాళ్ళు వాళ్ళ మార్క్ని వదిలిపెట్టి వెళ్ళారు ఈ సినిమాలో. ప్రతి వాళ్ళు వాళ్ళదైన సంతకం చేసి వెళ్ళారు ఈ సినిమాకి. సో అందుకని వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మేము మొదలు పెట్టినప్పుడు ఒక ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక యుద్ధ వాతావరణం జరిగిపోయిన తర్వాత కుటుంబాల్లో ఉండే విషాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే థాట్తో మొదలుపెట్టి కథను తీసుకెళ్తుండగా దీనికి సొల్యూషన్ ఏమొస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఫైనల్ గా మాకు తగిలింది ఏంటంటే, తల్లి కంటే గొప్పగా ఎవరు ప్రేమించగలరు, తల్లి కంటే నిస్వార్థంగా మనం ఎవరు ప్రేమించగలరు, భార్య కంటే మన విజయాన్ని ఎవరు గొప్పగా కోరుకోగలరు, ఒక సోదరు కంటే మనం ఎవరు ఎక్కువ కాపాడగలరు. సో వీళ్ల చేతుల్లో మనం ఎందుకు అధికారం పెట్టడానికి ఇంత ఆలోచిస్తున్నాం? ఉమెన్ రిజర్వేషన్ గురించి ఎన్ని సంవత్సరాలుగా ఇంత మాట్లాడుతున్నాం, కానీ దాన్ని మగాళ్లే పడనివ్వకుండా ఆపుతున్నారు ఎన్ని సంవత్సరాలుగా. ఇది అందరికీ తెలిసిన సత్యం. అంటే అందుకని నాకు అనిపించింది మాట, అందులోంచి మాలోంచి వచ్చినటువంటి ఆ ఆలోచన వచ్చిన మాటే పాలించి పెంచిన తల్లులు వీళ్ళు, పాలించడం ఒక లెక్క వీళ్ళకి. మాట్లాడడం రాని మనకి, నడవడం రాని మనకి, తినడం రాని మనకి, ఒక ముద్ద తింటే కక్కేసుకునే మనకి, ఎక్కడ ఏం చేయాలో తెలియని మనకి, బతకడం సంస్కారం నేర్పినటువంటి తల్లి కంటే అది చేసిన వాళ్ళకి ఈ వయసు వచ్చిన మనుషుల్ని పాలించడం ఒక పెద్ద లెక్క కాదు కదా. దిస్ ఇస్ ద థాట్. సో అంత అన్రూలీగా ఏమీ తెలియని ఒక కిడ్నీ ఒక మనిషిగా మార్చగలిగిన వీళ్ళకి ఇది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పే ఉద్దేశం వచ్చిన తర్వాత మాకు అనిపించింది, ఓకే మనం ఒక సాటిస్ఫాక్టరీ సొల్యూషన్ ఈ సినిమాకి చెప్పగలిగాం అని అయితే మాకు అనిపించింది. దాన్ని ఈ రోజున అందరూ వెల్కమ్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ సినిమాలో నేను మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత సునీల్ నాతో కలిసి పనిచేశాడు. సునీల్ గురించి నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ మాట్లాడను ఇంటర్వ్యూలో కానీ సభల మీద కానీ, ఎందుకంటే మనకి కావాల్సిన వ్యక్తుల గురించి మనం బయట ఎక్కడ చెప్పుకుంటాం, వాళ్ళ మీద మనకున్న ప్రేమని ఇస్తాన్ని అస్తమానం ఎక్కడ బయట పెట్టుకుంటాం, అది పల్చనైపోతుందని నా భయం. అందుకని నేను వాళ్ళ గురించి మాట్లాడను ఎక్కువ. కానీ నిజంగా నేను ఎప్పుడు బాగుండాలని కోరుకునే నా స్నేహితుడు, ఎప్పుడు అంటే ఎప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా ఇద్దరికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేము వెళ్ళి తలుపులు వేసుకుని లోపల కూర్చున్న పంజాగుట్ రూమ్లోనే ఇప్పటికీ మా ఆనందం వచ్చినా అక్కడ కలుస్తాం, ఏదైనా కష్టం వచ్చినా అక్కడ కలుస్తాం, వాడికి వచ్చినా నాకు వచ్చినా ఇద్దరికి వచ్చినా ఏ సొల్యూషన్ అయినా లోపల నుంచే బయటికి పట్టుకొస్తాం, ఏ విజయాన్ని అయినా అక్కడి నుంచే పట్టుకొచ్చాం, ఏ దుఃఖాన్ని అయినా అక్కడి నుంచే దాటాం. సో అద్దంలో ఉన్న నేను అందంగా ఉన్నానా లేదని చెప్పుకుంటే ఎలా ఉంటుందో సునీల్ నాకు ఎంతో చెప్పుకుంటే నాకు ఎలా ఉంటుంది. అందుకని నేను సునీల్ గురించి మీరు మాట్లాడను. అతనికి ఒకసారి మళ్ళీ జూలు విదిలించి మళ్ళీ దేశం మీద పడ్డాడు, ఇంకా మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇకపోతే ఈ సినిమాలో పూజా హెగ్డే తను పెట్టిన ఎఫర్ట్కి కానీ తను చేసిన హార్డ్ వర్క్ కానీ మేమెంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ప్రాసెస్లో ఇంతమంది ఈ ఉమెన్ ఫోర్స్ని ఈ సినిమాని ముందుకి నడిపించడానికి సహకరించినటువంటి అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా స్టేజ్ల మీద ఎక్కటానికి కెమెరాల ముందు రావటానికి ఇష్టపడని, ఎప్పుడు కెమెరా వెనకాలే ఉండటానికి ఇష్టపడేటువంటి పిఎస్ వినోద్ గారు అత్యద్భుతమైన కెమెరామెన్, అంటే కథని చెప్పే ప్రయత్నంలో తనని తాను కోల్పోవడానికి ఇష్టపడే టెక్నీషియన్ కంటే గొప్ప టెక్నీషియన్కి ఎవడుంటాడు. సో
ఆయన కనపడకుండా కథే కనపడాలి అనుకునేంత స్వార్థం సినిమా అంటే. సో అందుకని వినోద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మొన్నే పుట్టినరోజు జరిగింది. సో సభాముఖంగా ఆయనకి నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. నిన్న పూజా హెగ్డే పుట్టింది. సో తనకి నేను సభాముఖంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, కానీ మేము ఎంత అడిగితే దానికంటే రూపాయి ఎక్కువ ఇస్తారు సెట్లో. ఏమో వీడు ఇలాగే తెస్తాను అన్నాడు, కానీ మళ్ళీ కెమెరా ఇటువే కూడా తిప్పుతాడేమో, ఇటువే కూడా తిప్పుతాడేమో అని మీ ఇటు మాత్రమే అడిగితే ఇటు ఇటు కూడా ఇస్తాడు. సో ఎందుకంటే మేము అలాగే అక్కడికి వెళ్ళి నేర్చుకుని వెతుక్కునే పనిలో చాలాసార్లు ఆయన మీద డిపెండ్ అవుతూ ఉంటాం. సో అందుకే ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. వీళ్ళందరూ ఏంటంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు వాళ్ళ బెస్ట్ ఇవ్వటానికి ప్రయత్నించారు. ఒక్కొక్కసారి నేను నా బెస్ట్ ఇవ్వలేదేమో, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఇది నేను నిజాయితీగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇకపోతే ఈ సినిమాకి మొదలు మధ్యం చివర అన్ని నందమూరి తారక రామారావే. ఎందుకంటే ఇంత బలమైన నటుణ్ణి ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. ఈ సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు టార్చ్ బేరర్స్ అంటారు కదా, సో అంటే అందరికీ నచ్చిన సీన్ కాబట్టి అది ఇమీడియట్గా మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తాడు నాకు. ఎందుకంటే ఎలాంటి కఠినమైన సన్నివేశమైన క్లిష్టమైన ఎమోషన్ అయినా, ఇందాక నవీన్ చెప్తున్నాడు ఆ కారు లోపల కూర్చుని తండ్రి దగ్గర కూర్చుని ఎమోట్ ఎలా చేయాలి అంటే, మీరు నిజంగా నమ్మరు, మీరు సినిమాలు ఎంతసేపు చూశారో అంతసేపే చేశాడు అంతే. దానికి ఒక హాఫ్ డే పనిచేయటం, ఒక వన్ డే పనిచేయటం ఏమి ఉండదు. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే దీనికి సాక్ష్యం అక్కడ ఉన్న రామ్ లక్ష్మణ్ మాస్టర్లే. వాళ్ళు ఆ షాట్ అయిన తర్వాతే బయలుదేరి వెళ్ళారు. ఆ లాస్ట్ షాట్ అయిన తర్వాతే చెన్నై వెళ్ళాలని ఆ షాట్ అయిన తర్వాతే వెళ్ళారు. కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల పాటు అంతే అంతే సమయం. అంటే మీ కెమెరా అన్ని సెట్ చేసి పెద్ద లైటింగ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే అవుట్డోర్ కాబట్టి. అంత తక్కువ సమయంలోనే చేయగలిగిన అంటే అది సత్తా టాలెంట్ ఇవన్నీ అనేకంటే కూడా నేనేం నమ్ముతానంటే ఆ క్షణంలో ఉండటం, అక్కడే ఉండటం, ఆ మూమెంట్లో కెమెరా ముందు ఆ క్షణంలో అందులోనే ఉండటం, అది చాలా గొప్ప లక్షణం. అది అది ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎన్టీఆర్ ఒకళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నట్టు అది చెప్పడానికి నాకు ఏమాత్రం. ఎందుకంటే నాకు ఫేవరెట్ హీరో ఆయన. నేను ఆయనతో పోల్చాలంటే ఎవరిని అంత గమ్ముని ఇష్టపడ్డాను, ఎందుకంటే అది నా స్వార్థం. సో అంత అంత మ్యాచ్ చేసే సత్తా ఉన్నట్టు, అంత జర్నీ ఉన్నట్టు, అంత ప్రయాణాన్ని, అంత అంత వయసు, అంత అనుభవం, అంత ప్రయాణం అన్ని పొందరుకుండటం నిజంగా దైవదత్తం. అది ఆయనకి నిజంగా దేవుడు ప్రసాదించాడు. దాన్ని ఆయన మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి క్వాలిటీలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, ముక్కుసూటిగా ఉండటం, అనవసరమైన విషయాల్లో తలకాయ వేలు పెట్టకపోవటం, అవసరమైన విషయాన్ని కూలంకుషంగా కింద దాకా వెళ్ళి దాన్ని పూర్తిగా సాధించటం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు మనం ఆపాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తుంటే మనం చూసి చప్పట్లు కొడుతుంటే సరిపోతుంది. వాళ్ళు మన ఎవరు రామ్ లక్ష్మణ్ మాస్టర్ చెప్తుంటారు, ఎప్పుడైనా షాట్ చేసేటప్పుడు కెమెరా కోసం పుట్టాడు సార్ ఈయనంటే. అంటే మనం కొంచెం కెమెరా పక్కకి ఇలా తిప్పినా కానీ మెల్లగా ఆయన తెలియకుండా జరిగిపోతాడు. ఆయన పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా సర్దేస్తాడు తెలియకుండానే. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సైడ్కి తిరిగిపోతారు. వాళ్ళు ఎందుకు తిరిగి చేస్తున్నారు కూడా తెలియదు ఎవరికి, మనం చెప్పాల్సిన పని లేదు. సో అందుకనంటే మీరు ఇంత అంత యాక్షన్ చూశారు ఈ సినిమాలో, అంత హెవీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాని అతి తక్కువ సమయంలో చేయటానికి కారణం ఆయనే, లేకపోతే నిజంగా అవ్వదు ఇది. అలాగే అతి పెద్ద విషాదం నుంచి తండ్రి మరణించటం, అది అసలు ఊహించని సమయంలో అలాంటి సంఘటన జరిగినప్పుడు దాని నుంచి అంటే అంత విషాదాన్ని మనసులో దాచుకుని మాకెవ్వరికి దాన్ని చూపించకుండా, మాకెవ్వరికి ఇంచి కూడా దాని తాలూకు ఎఫెక్ట్ మా మీద ఎవరి మీద పడకుండా మేమేమైనా నలుగుతామేమోనని ఆయన ఎంతో నలిగిపోయి పనిచేశాడు ఈ సినిమాకి. అందుకే ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పినా, మేము మా ప్రేమ ఎంత చూపించినా సరిపోదు. అలాగే ఈ సినిమాని మొదటి నుంచి నమ్మి ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది, అసలు ఇందులో మీరు పాటలు పెట్టాల్సిన పని లేదు, కామెడీ కోసం మీరు వెళ్ళొద్దు, మీరు నమ్మింది తీయండి, నేనున్నా, నేను చేస్తా, దీని రిజల్ట్ గురించి మీరు మర్చిపోండి. అందుకని చెప్తున్నా ఈ సినిమా రిజల్ట్ని, నేను నిజంగా చెప్తున్నా ఈ సినిమా విజయాన్ని నేను నా ఖాతాలో వేసుకోలేను. నిజంగా అది ఆయన ఖాతానే.
ఇకపోతే ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన నా టీం, నా కో డైరెక్టర్ సత్యం గారు అండ్ నా అసోసియేట్స్ హరిహరన్, ఆనంద్, హరి, అశోక్, లక్ష్మీ శ్రవంతి, లక్ష్మణ్, శ్రవణ్, వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ సినిమాకి వెనకాలండి మాకు ఏది కావాలన్నా సరే, ఏ క్షణంలోనైనా సరే దాన్ని ఇమ్మీడియట్గా అరేంజ్ చేసిన నాగవంశీ, పిడి ప్రసాద్ గారు అండ్ సన్నీ, ఐ థ్యాంక్ యూ ఆల్. మీరందరూ కూడా ఎలాంటి కష్టమైన సమయంలోనైనా యు ఆర్ రెడీ విత్ ఎ సొల్యూషన్, అది నాకు నచ్చిందంటే ఈ సినిమాని ఇలా కంప్లీట్ చేయాలి అంటే ఎస్ ఈ సమస్య వచ్చిన దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అని కూర్చున్నారు తప్ప తలకే పట్టుకుని పని ఆగిపోయింది నేను ఎవరు కూర్చోలేదు. అందుకని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా పింఛల్ దాస్ గారు, ఈ సినిమాకి ఒక కొత్త సొగసు రావటానికి, ఇంకొక కొత్త అందం రావటానికి, ఒక కొత్త పరిమళం రావటానికి ఆయన అతి ముఖ్యమైన కారణం. ఎందుకంటే ప్రతి ప్రాంతానికి ఒక ఆత్మ ఉంటుంది. నేను ముందే చెప్పినట్టు చాలామంది వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో ఉంటారు, కానీ పింఛల్ దాస్ గారిలో ఊరుంది. సో ఆ ఊరే మీ అందరికీ కనిపించింది, అది మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ రమ్మని ఊరించింది, అందుకని ఈ సినిమాకి ఇంత విజయం వచ్చింది. సో అందుకని ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆయన ఒక పాట రాయడానికి వచ్చారు, ఆ తర్వాత సినిమాలో మాటలన్నీ దగ్గర కూర్చోబెట్టాను, మాటలన్నింటిలోనూ ఆయనతో రాయించాను, ఆయనతో చెయ్యించాను. ఆ తర్వాత చివరిలో ఇందులో ఒక రెడ్డమ్మ తల్లి పాట అనేది ఈ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్ళింది. యాక్చువల్గా దాన్ని ఇక్కడ నేను ఇది చెప్పకపోతే తప్పు అవుతుంది. వాళ్ళ అన్నగారు ఎన్నో ఊళ్ళు తిరిగి దాన్ని సేకరించి ఆ రెడ్డమ్మ తల్లి తాలూకు చరిత్రని సేకరించి ఆయన రాసినటువంటి పాటది. దానిని ఆవిడ భక్తులు కానీ ఆవిడ తాలూకు ఏమంటారు దాన్ని ఎన్నో తరాలుగా ఆవిడ కొలుస్తున్న వాళ్ళు కానీ దాన్ని వాళ్ళెవరి మనోభావాలు దెబ్బతినకూడదని దాన్ని మార్చి ఈ కథకి సరిపోయేలాగా దానికి తనదైన సొగసులు అద్ది దగ్గరుండి పాడించారు. ఇప్పుడు రేపు సోమవారం నాడు ఈయన పాడిన కవర్ వర్షన్ని రిలీజ్ చేస్తున్నాం, అది మీకు మరింత ఆనందాన్ని కలగజేస్తుందని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ పింఛల్ దాస్ గారు. నమస్కారం సార్. మీ అన్నగారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మ శాంతించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా మీరే స్వామి, ఏం లేదు, మీరు ఏం చేసింది ఏం లేదు, మీరు చెప్పినట్టు మేము చేసినాం అంతే. నడిపించిన వాళ్ళు మీరు, అది ఆయన సంస్కారం. ఎందుకంటే లేదు అంటే ఈయన ఒప్పుకోడు కాబట్టి రెండు మూడు ఈయన చేసినవి ఏంటో చెప్తా. నాకే మాకందరికీ నచ్చింది రామలక్ష్మణ మాస్టర్కి. మేము అందరం రోజు అక్కడ నవ్వుకునే పాపోడు, పాప అంటే చిన్నపిల్ల కదా, పాపోడు అంటే చిన్నపిల్లడు, ఇది భలే అందంగా అనిపించింది. అదే సినిమాలో వాడడం అంటే వా బదులుగా ప్రాంతాల్లో బా వాడతారని బెచ్చ అంటారు ఇలాంటివి. అలాగే సగిరి పొద్దు అంటే సగం పొద్దు అర్ధరాత్రి వేళ. సో ఇలాంటి ఎన్నో సొగసులు, ఎన్నో అందాలు నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు వచ్చే ఆనందం చాలా వర్ణనాతీతం, చాలా అందంగా ఉంటుంది అది. దాన్ని ఎన్ని కోట్లు అలాంటి ఆనందాన్ని నాకు ఇచ్చిన పింఛల్ దాస్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ఎవరి పేర్లైనా మర్చిపోతే వారు క్షమించాలి, ప్రతి వాళ్ళకి మనస్ఫూర్తిగా పేరు పేరున నా కృతజ్ఞతలు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకి నా అభినందనలు, వారికి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరికంటే మళ్ళీ చిట్ట చివరి ఎన్నిసార్లు చెప్పిన పూర్తమని నా అభిమానం తెలుసుకోవాల్సిన నందమూరి తారక రామారావు గారికి మనస్ఫూర్తిగా నా ప్రేమను తెలియజేస్తున్నాను. వారి అభిమానులకి, మిగతా ప్రేక్షకులకి అందరికీ నా కృతజ్ఞతలు. నమస్కారం. Thank you, sir. Thank you so much.